ನೋಡಪ್ಪ ಯಾರು ವೆಹಿಕಲ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲ నమస్తే అమ్మా, జగనన్న అంత బాగా చేస్తున్నారు కదా తల్లి, మళ్ళీ సార్ నిమిటి మాత్రం చేసుకుంటామా? 143,000 ఇచ్చారు సార్ పిల్లలకి, అమ్మఒడి ఇస్తున్నారు 18,000 అంతా మహిళలు తీసుకున్నారు. మళ్ళీ ఫ్యాన్ కొంత కోట వేసి సార్ ముఖ్యమంత్రి అవుతారమ్మా. బాగుండవు తల్లి, జగనన్న అంత బాగా చేస్తున్నాడా? ఈబీసీ నేస్తం వచ్చింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ వాళ్ళకు కూడా ఇచ్చాడు, అవునా కదా? చంద్రబాబు నాయుడు ఎవరికి ఇవ్వలేదు ఇది. జగన్ సార్ అంత బాగా చేస్తున్నాడు అమ్మ. ఒడి పడిందా పిల్లలకు? అప్పుడు ఆ దయ పడుతుంది 18,000. టుడే మీ జగన్ సార్ అంత బాగా చేస్తున్నారు, మీరు సంతోషంగా ఉండారమ్మా. మళ్ళీ సార్ ముఖ్యమంత్రి చేసుకుంటాము చేసుకుంటామా? ఏ గుర్తు కోటేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు సార్? చేసుకుంటాం రామ్మా, చేస్తాము. ఇంకా రోడ్ అడిగి డైలీ పొద్దున ఎనగంటకు వస్తారు ఇక్కడ పొలాల్లో కలిసి సార్ అంతా బాగా చేస్తున్నాడు, ఆడవాళ్ళకంతా 18,000 ఇస్తున్నాడు. ఏమ్మా డ్వాక్రా సంఘంలో కూడా పడదమ్మా, రైతులకి ఆదుకునే మన జగనన్నే కాబట్టి మనమందరం కూడా ఏమక్క ఈసారి మళ్ళీ సార్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం. రైతు భరోసా వచ్చిందమ్మా, ఆసరా వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, పంటల బీమా వచ్చింది, పెన్షన్ వస్తాను. ఏమేమి ఇస్తారమ్మా జగన్ సార్? పాలు ఇస్తారా? అలా ఏమిస్తారు? కోడిగుడ్డు ఇస్తారా? మళ్ళీ ఇంకేమిస్తారు? పాలు. ఇవన్నీ ఎవరు ఇచ్చేది? జగన్ మామ. బాయ్ బాయ్ బాయ్. పరిపాలన పద్దెనిమిది వేలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఎందుకు ఇస్తున్నారు చెప్పమ్మా? చేయుత అంటే ఇట్లా ఎవరన్నా ఆడవాళ్ళ గురించి ఆలోచించినారా? ఎవరు లేదు, మా సారే ఆలోచించేది జగన్ సారే. మళ్ళా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా మనము చేసుకున్నాం కదా, అవునా కదా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 2,500 ఇస్తున్నారు జగన్ సార్ ఇస్తున్నారు. అక్క మీరందరూ కూడా ఇప్పుడు మీ గ్రామానికి వచ్చినాను, గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను, మీరందరూ నిజంగా చెప్పండి, మనస్పూర్వకంగా చెప్పండి, జగన్ సార్ బాగా చేస్తున్నారా లేదా? చేస్తారు కదా, మళ్ళా మనం అందరు కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఏ గుర్తు కోటేస్తాం అక్క? ఏ గుర్తు కోటేస్తాం? మీరందరూ కూడా ఇంటికి పోయినాక ఒక నంబర్ ఉంది 8296 అక్క, అది
అక్క మీకు ఇచ్చిన చూడి ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ కి మీరు ఫోన్ చేస్తే మళ్ళీ సార్ మీకు రిటర్న్ సార్ నుంచి ఒక వాయిస్ కాల్ వస్తుంది, చేసుకోండి అక్క ఈ ఫోన్. జగన్ సార్ మళ్ళీ మీకు అన్నయ్య వాయిస్ కనిపిస్తారు, జగన్ సార్ వాయిస్ వస్తుంది మీకు, ఫోన్ చేయండి. ఈ ఒక చిన్న బడబంపల్లి ఖచ్చితంగా మీకు కావాల్సినది రోడ్డు, రోడ్లు కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి, సిసి రోడ్లు వేపిస్తాము. మీ అందరు కూడా నమస్కారం. రత్నక్క చేయూత వచ్చిందా? 15,000 వచ్చింది. ఏం తెచ్చుకున్నా? వెరీ గుడ్, అన్నండే మేకలు, వెరీ గుడ్ అమ్మా. జగన్ అన్న బాగా చేస్తున్నారా? మళ్ళీ జగన్ సార్ ముఖ్యమంత్రి చేసుకుంటామా? చేసుకుంటారు. అమ్మఒడి వచ్చిందమ్మా? ఎవరికి వచ్చింది? అబ్బాయికి అమ్మాయికి? అమ్మాయికి వచ్చింది. అమ్మాయి చదువు కోసం జగన్ అన్న ఇచ్చాడు. నిన్న పంటల బీమా వచ్చింది కదా, ఎవరెవరికి వచ్చింది? క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది? ఇన్సూరెన్స్ ఇప్పుడు జగన్ అన్న మనకి ఇట్లా ఇస్తున్నాడు, ఎప్పుడు మళ్ళా గతంలో ఎవరైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. జగన్ అన్నీ మనకంతా అంతరం చేస్తున్నారు. ఈ 90 మనం పిలుస్తున్నారు కదా, చాలా మందికి అమ్మఒడి వచ్చింది. పిల్లలు డబ్బులు, పిల్లల కాస్త డబ్బులు వేస్తున్నారు. మీరంతా ఏం మాట్లాడుకుంటున్నారు? మాకు మంచి చేసినాడు, పిల్లలకి డబ్బులు ఇస్తాడు, మాకు 14,000 ఇస్తాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ సార్ సపోర్ట్ చేస్తామా? జై జగన్. బాగా చేస్తున్నాడా సార్? 18,000 కూడా వచ్చింది. వచ్చింది. ఏమేమి తెచ్చుకున్నారు? 18,000 మళ్ళీ ఇంత సపోర్ట్ చేశాడు జగన్ అన్న మాకు, అవునా కదా? మళ్ళీ జగన్ అన్నకి మనం ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఆడవాళ్ళందరూ గ్యారంటీ అమ్మ ఒడి పడతా ఉందా? పడతా ఉంది. ఈరోజు 3 విడత పడింది, తెలుసా మీకు? పడిందా? 3 విడత పడింది. అంటే జగన్ అన్న ఏదైనా మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద ఉంటాడు సార్. ఉంటారమ్మా? ఈరోజు 3 విడత పడింది. జగన్ అన్న శ్రమిస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది తల్లి. మీరు అడుగుతా ఉన్న సీసీ రోడ్డు, ఆ రోడ్స్ కూడా పెట్టేస్తాం. కొద్దిగా టైం ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తాం. సర్పంచ్ గారు పెట్టండి, ఫ్యాన్ గుర్తక ₹230,000 వచ్చింది. జగన్ సార్ అంతా బాగా చేస్తున్నారు. 18,000 వచ్చిందా? 18,000 జగన్ అన్న కొనిచ్చాడా? అంటే మనకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చెక్ చేసుకున్నారా? పడిందా లేదా అని? ఇటువంటి ముఖ్యమంత్రి గారు మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుతారు. నువ్వు 18 ఫస్ట్ టైం ఓటింగ్ నువ్వు, అవును కదా? సో వేర్ విల్ యూ కాస్ట్ యువర్ ఫస్ట్ టైం ఓట్?
ఎక్కడ వేస్తారు మీ ఓటమి? ఫ్యాన్ వర్క్ చేస్తారు, జగనానికి వేస్తారు. ఆ విధంగా మనం సపోర్ట్ చేసుకుని ఇటువంటి నాయకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, రైటా? జగనన్న ఈ రోజు అమ్మఒడి శ్రీకాకుళంలో చాలా ఎత్తున ప్రోగ్రామ్ చేసి ఈ రోజు అమ్మఒడి వేశారు జగనన్న. మీకంత గొప్ప, మీ అకౌంట్ దప్పడిందా? మన పిల్లల గురించి ఆలోచించే మనిషి ఎవరు? జగనన్న మన పిల్లలు బాగుండాలి అని అవును కదా, అలా ఆయన బాగుండాలి అని మనం ఆలోచించాలి కదా. ఆలోచిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు? ఒన్నూరక్కకి 1750 పడింది. 2 సంవత్సరం పడింది. 1 సంవత్సరం పడింది. ఎట్లు ఖర్చు పెట్టినావు దాన్ని? పిల్లల చదువు కోసం. అంటే మనం వయస్కర మధ్య వయసులో ఉన్న మహిళలు మా కష్టం ఉన్నాడు, ఎవరి దగ్గర పోవాలని కూడా తెలియదు. అటువంటి దాంట్లో జగనన్న మాకు ఇచ్చాడు. అంటే పుట్టింట్లో వాళ్ళు కూడా సరే ఇవ్వరు మాకు, అవునా కదా? ఇప్పుడు నిజం మాట్లాడతాం. ఇప్పుడు అన్నదమ్ములు ఏమంటారు? రేపు రాకపోతే నాకే కష్టం ఉంది, బెల్లం బిడ్డలు పెట్టాలంటే జగనన్నకి ఎన్ని కష్టం ఉన్నా కూడా ఏ రోజు నా మాట చెప్పాడన్నా? లేదు. అంటే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ నా అక్క చెల్లెమ్మలు అనుకుంటారు సార్, అవునా కదా? అనుకున్నాడు. మీ పేరేమి? రుక్మిణి. రాయడ జగన్ సార్ మహిళల పట్ల ఏం ఆలోచిస్తున్నారు చెప్పు. నువ్వు భావించుకుని అన్ని డబ్బులు వేస్తున్నాడు, పిల్లలకి వేస్తున్నాడు, మహిళలకి వేస్తున్నాడు, వాళ్ళ చదువు కోసం సాయం చేస్తున్నాడు. పిల్లలు మహిళలంతా బాగుండాలని వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. మళ్ళీ ఇటువంటి మనిషి మళ్ళీ మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా రావాలి కదా. మన మహిళలందరూ కూడా ఆయన ఎంత మంచిది మనకు చేసినాడో అలాగే మేము ఆయన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టి ఆయన రుణం తెచ్చుకుంటాం, అవునా కదా? అవునా? ఏ గుర్తుకి మన ఓటు? ఏ గుర్తుకి మన ఓటు? అమ్మఒడి పడిందా? ఇదంతా పడింది. చూసుకున్నావా? ఏడొచ్చింది మెసేజ్? మీ ఆయన దగ్గర, మీ ఆయన మొబైల్కి వచ్చింది. చూపించినాడు ఆయన? ఎప్పుడు చూపించినాడు? ఏ టైం? సాయంత్రం 4 గంటలకు. ఆవిడ అప్పుడు ఏమనుకున్నావు? జగనన్న ఇచ్చినాడు అని అనుకున్నాను. అనుకున్నాను, సంతోషం అయింది. అంటే పిల్లలకు నిజంగా తోడ్పడుతున్నారు కదా సార్. ఎన్ని వస్తున్నా మేడం? జగనన్న పట్ల నీ ఆలోచన ఏమి? జగనన్న మంచి మంచి చేశాడని. సార్కి ఎట్లా మళ్ళీ మనం వేస్తాం చేస్తాం? వేస్తాం మేడం, కరెక్ట్గా వేస్తాం. ఏం వేస్తాం? ఓట్ వేస్తాం. ఏ గుర్తు వేస్తాం? ఫ్యాన్ గుర్తు. రైట్ వేస్తాం మేడం.